గద్వాల పట్టణంలో ఈ జన ప్రవాహం చూసిన తర్వాత ఈ గద్వాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని నిర్ధారణ అయిపోయింది. ఈరోజు మీ ఆడబిడ్డ సరితమ్మను ఎమ్మెల్యేగా గెలిపించడానికి శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఈ గద్వాలలో ఒక చదువుకున్న బలహీన వర్గాల ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆడబిడ్డలే కాకుండా యువకులు రైతులు మీరందరూ ఈ గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. నిన్ననే ఆయన వచ్చిండు అబద్ధాల కోరు ఈ గద్వాలనే సభ పెట్టిండు. ఆ సభలో ఎంతమంది వచ్చిండో చూద్దామని నేను చూసిన ఇంతకుముందు వచ్చేటప్పుడు ఫోన్లో అందులో చూస్తే మన సభకు వచ్చిన వాళ్ళు ఆ మార్కెట్ యార్డు దగ్గర బయట నిలబడ్డ వాళ్ళు అంతమంది కూడా వాళ్ళ సభలో లేరు. రెండు రోజుల ముందు చెప్తే సరితమ్మ తిరుపతి డాక్టర్ మల్లురవి గారు కలిసి ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఈ గద్వాల పట్టణం, ఈ నడిగడ్డ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆనాడు 2010లో వరదలు వస్తే అటు అలంపూర్ కానీ ఇటు గద్వాలలో కానీ మునిగిపోయిన ప్రాంతాలను ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలే. ఆ రోజు నడిగడ్డ ప్రాంతంలో వరదలు వస్తే మహబూబ్నగర్ జిల్లా ఎంపీగా ఉన్న చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు, ఈ ప్రాంత వరదలో కొట్టుకుపోయిన పేదలందరికీ ఇండ్లు కట్టిస్తా, మీ పేదలకు ఇండ్లు కట్టించడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే బంజారా హిల్స్లో నా ఇల్లు అమ్మి కట్టిస్తా అన్నాడు. ఆ మాట 5 ఏళ్ళు నిలబెట్టుకోలే. కానీ ఈ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్ళల్లో కూడా మన ప్రాంతానికి ఎవరికి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, మన పేదలకు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. మన ప్రాంతంలో తుమ్మిళ్ళ నుంచి మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరకు ఏ ప్రాజెక్టును పూర్తి చేయలే. ఇవాళ మన ప్రాంతాన్ని చంద్రశేఖరరావు సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసిండు. మళ్ళీ నిన్నొచ్చంటున్నాడు, ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగకపోవడానికి ఈ కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని. నేను అడగదలుచుకున్న గద్వాల గడ్డ మీద నుంచి చంద్రశేఖరరావును, ఈ ప్రాంతంలో కష్టాలంటే మేము కట్టిన ప్రియదర్శిని జూరాల వల్ల కష్టాలు వచ్చినాయా, మేము నిర్మించిన ఆర్టీఎస్ వల్ల కష్టాలు వచ్చినాయా, కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు మేము నిర్మించడం వల్ల ఈ ప్రాంతానికి కష్టాలు వచ్చినాయా నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో జరిగిన ఈ గద్వాలకు వచ్చిన రైల్వే లైన్ కాంగ్రెస్ పార్టీ వేసింది, ఈ జూరాల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది, భీమా ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది, నెట్టంపాడు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది, కోయిల్సాగర్ కల్వకుర్తి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఇన్ని ప్రాజెక్టులు మేము కట్టి పాలమూరు జిల్లాను మేము ఆదుకున్నాం. ఈ 10 ఏళ్ళల్లో మీరు ఇచ్చింది ఏందో చెప్పండి అని మేము అడిగితే ఇచ్చింది చెప్పడు, చేసింది చూపియాడు, పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టాలని ఇవాళ చూస్తున్నాడు. ఇవాళ ఆయన అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఉండదని. ఒకవేళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చుంటే నేను మా సరితమ్మ ఇక్కడి నుంచి సరాసరి సబ్స్టేషన్కి వస్తాం, మీ లాక్ బుక్కులు తీసి ముందర పెట్టండి, మీరు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే మేము నామినేషన్లు వేయం, ఓట్లన్నీ మీరే వేయించుకోండి.
ఒకవేళ మీరు 24 గంటల విద్యుత్ ఇవ్వకుంటా 80 నుంచి 10 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఈ ప్రాంత రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు మేము అది నిరూపిస్తే గద్వాల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి బస్ స్టాండ్ ఎదురుగా ముక్కు సంపలేసుకోవాలి నువ్వు సిద్ధమా నేను అడుగుతున్నా నేను గుర్తు చేయదలుచుకున్న ఈ సన్నాసులకు టిఆర్ఎస్ వాళ్ళకు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు చూసి కాలిపోతున్న మేట మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూసి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి నాణ్యమైన విద్యుత్తును ఇవ్వాలి అని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించారు ఆ మాటకు కట్టుబడి 2004 ప్రభుత్వం ఏర్పడిన రోజు మొదటి రోజే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తుతో పాటు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలను 1200 కోట్లు రద్దు చేయడమే కాకుండా వేలాది మంది రైతుల మీద ఉన్న అక్రమ కేసులను తొలగించి ఒక్క కలం పోటుతోటి తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు విద్యుత్ బకాయిలు రద్దు చేసి అక్రమ కేసులను తొలగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇయాల నువ్వు వచ్చి మాకు ఉచిత విద్యుత్ గురించి నేర్తావా ఉచిత విద్యుత్ ఇచ్చింది మేము ఉచిత విద్యుత్ ఆలోచన మాది మేము అమలు చేసినాం ఆయల్ల మేము ఇయ్యవటి తెలంగాణలో 18 లక్షల పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్ ఇచ్చినాం ఇయాల నువ్వు మాటలు చెప్తున్నావు నువ్వు వచ్చిన తర్వాత కాళేశ్వరం గట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి పత్తి మీరు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అంటున్నావు నేను అడగదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు నిజంగానే కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఉంటే 18 లక్షల పంపు సెట్లు ఇవాళ 25 లక్షలకు పెరిగినాయి దాదాపుగా 7 లక్షల పంపు సెట్లు పెరిగినాయంటే నువ్వు కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే ఇవాళ పంపు సెట్లు ఎందుకు పెరిగినాయి ఇవాళ ఎందుకు రైతులు సమస్యలను ఎదుర్కొంటారని నేను అడుగుతున్నా నువ్వు చెప్తున్నది ఈరోజు అబద్ధాలు మాయ మాటలు నువ్వు చెప్పింది చేయలే నువ్వు ఏమి చేయ ఏమి ఇయ్యలే నువ్వు చివరికి మా కష్టాలతోని మా పెట్టుబడితోని పండించిన పంట ఈ ప్రాంతంలో పండించిన ఒట్లు కానీ పత్తి కానీ ఈ ప్రాంతంలో పండించిన పంట కొనుగోలు చేసే దిక్కు లేదు ఇవాళ రైతులను ఆదుకోవాలంటే రైతులు పండించిన పంట చివరి గింజ వరకు ప్రభుత్వాలు కొనాలి ఇవాళ నువ్వు కొనకపోవడం వల్లనే రైతు పండించిన ప్రతి పంటకు వరితో సహా 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోనికే రైతు డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ వరంగల్లో ఈ ప్రాంత రైతాంగానికి మాట ఇచ్చాడు ఇవాళ అది చూసి బెంబేలెత్తిపోయి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్తావా నువ్వు నిజంగానే ఈ 10 ఏళ్లలో రైతులకు మేలు చేసి ఉంటే ఏమి చేసినవో రా చర్చ చేద్దాం గద్వాల చౌరస్తాలో బస్ స్టాండ్లో చర్చ పెడదాం ఎవరేం చేసిండ్రో తేల్చుకుందాం ఇవాళ మేము ఒక బలైన వర్గాల బిడ్డకు ఈ ప్రాంతంలో ఆనాడు గట్టు భీముడు ఏ విధంగా అయితే ఎన్నికైందో ఇవాళ సరితమ్మ కూడా అదే విధంగా ఈ ఎన్నికల్లో ఎన్నిక చేసినందుకు మేము పార్టీ అవకాశం ఇచ్చింది గతంలో నేను వాల్మీకి బోయలకు చెప్పిన మా సంపత్ కుమార్ గారికి మా డాక్టర్ మల్లురవి గారికి చెప్పిన వాస్తవంగా మేము ఆలోచన చేసినాం ఈ గద్వాలలో మళ్ళొకసారి వాల్మీకి బోయలకు టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసినాం ఆ రోజు మీరెవరు ముందుకు రాకపోవడం వల్ల సరితా తిరుపతయ్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేము పార్టీ స్వయంగా మాట్లాడి ఈ ప్రాంతంలో బలైన వర్గాలు అత్యధికంగా ఉండ్రు గొల్ల కురుమలు అత్యధికంగా ఉండ్రు వాళ్ళకి టికెట్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది మీకే కాదు వాల్మీకి బోయలకు కూడా న్యాయం జరుగుతుంది వాల్మీకి బోయలు ఏదైతే కొట్లాడుతున్నారో ఎస్టీ జాబితాలో చేర్చాలి అని మీ కోరిక నెరవేరాలి అంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే వాల్మీకి బోయలకు న్యాయం జరుగుద్ది ఇవాళ కర్ణాటకలో వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో ఉండరంటే మిమ్మల్ని కర్ణాటకలో ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి
ప్రతొక్క వాల్మీకి బోయకు తెలుసు. కర్ణాటకలో చేసింది మేము, రేపు తెలంగాణలో చేయబోయేది మేము. మిత్రులారా, ఇదే కాదు, ఈ గడ్డ మీద నుంచి మీకు మాట ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంలో న్యాయం జరగలేదు. తప్పకుండా మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మీ ప్రాతినిధ్యాన్ని చట్టసభలకు పంపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు పోయి సెప్టెంబర్ 17 రోజు మనకు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు. ఎందుకంటే 15 తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం విఫలం చెందడం వల్ల, పేద ప్రజల్ని మోసం చేయడం వల్ల, మా ఆడబిడ్డలకు అన్యాయం చేయడం వల్ల, ఇవాళ ఆడబిడ్డలను ఆదుకోవాలి, విద్యార్థులను ఆదుకోవాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి, వయసు మీద పడిన వాళ్లకు న్యాయం చేయాలన్న ఆలోచనతోని 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మనకు హామీ ఇచ్చారు. ఈ 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా, మహాలక్ష్మి గ్రూపు మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ఇంటి ఖర్చులకు కుటుంబాన్ని నడపాలి అంటే ఇంటి ఆయన చేతిలో ఉంటే ఊర్లో ఉన్న బెల్ట్ షాప్కి ఇస్తాడు, అవునా? సాయంత్రం అయిందంటే ఆయన దగ్గర ఉన్నది తీసుకుపోయి బెల్ట్ షాప్లో పెడతాడు. అందుకే సోనియమ్మ అన్నది, ఆడబిడ్డ చేతిలో పైసలు ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, సంసారం, ఉప్పు పప్పు మంచినూనె, బెల్లం చింతపండు ఏదైనా గౌరవంగా ఇల్లు నడుపుతుంది. కాబట్టి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్టుగా 2500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ నిర్ణయించింది. ఇదే కాదు, ఆనాడు కట్టెల పొయ్యితో మీరు కన్నీళ్లు గారుస్తుంటే, మీరు కష్టాలలో ఉంటే, మీ కష్టాలు తీరవడానికి దీపం పథకం ద్వారా సిలిండర్, అదేవిధంగా గ్యాస్ పొయ్యి మీకు ఇచ్చిండ్రు. ఆ ఎల్ల 400 రూపాయలు సిలిండర్ ఉండే, ఇవాళ 1200 అయ్యింది. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మా అక్కలకు మా ఆడబిడ్డలకు మేలు చేయడానికి 500 రూపాయలకే మీ సిలిండర్ మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇక కేసీఆర్ మొత్తం దుకాణం తివాళ తీసింది, బంద్ అయిపోతుంది, దుకాణం బంద్ కేల్ కథమని ఎప్పుడైతే ప్రజలు అన్నారో, కాంగ్రెస్ వస్తే ధరని రద్దు చేస్తుందంట. ధరని రద్దు చేస్తే మీ రైతు బంధు బంద్ అవుతుందని అబద్ధాలు చెప్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో వయసు అన్న నీకు అడ్డం రావాలి అబద్ధాలు చెప్పడానికి? వయసు మీద పడ్డ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నావు. ధరని వచ్చింది 2020, రైతు బంధు మొదలైంది 2018. ఆ 2 ఏళ్ళు ధరణి లేకపోతే రైతు బంధు రాలేదా? ధరణి ద్వారా నువ్వు భూ కబ్జాలకు పాల్పడి, ధరణి ద్వారా నువ్వు దోపిడీకి పాల్పడుతున్నావు, పేదవాళ్ళ భూములు ఆక్రమించుకుంటున్నావు, దళితులకు మేము ఇచ్చిన పట్టాలు గుంజుకుంటున్నావు, గిరిజనులకు మేము ఇచ్చిన పోడు భూములు నువ్వు ఆక్రమించుకుంటున్నావు. అందుకే ధరణి రద్దు చేసి ధరణి కంటే మంచి వెబ్సైట్ తీసుకొచ్చి పేదలకు న్యాయం జరిగే విధంగా, మీ భూములు మీకు ఉండే విధంగా ఉంచడమే కాకుండా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం రైతులకే కాదు కౌలు రైతులకు కూడా 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.